ఈనాటి ప్రత్యేక మీడియా సమావేశానికి నాతో ఉన్న ప్రియ మిత్రులు, జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసు శ్రవణ్ గారు, అట్లాగే ఫిషరీస్ సెల్ అధ్యక్షులు మెట్టు సాయి గారు, జయ లలయ్య గారు, యూ స్టూడెంట్ నాయకుడు కొత్తూరు వెంకట గారు, పాత్రికే మిత్రులకు ముందు కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు అయిపోయాక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ సమస్యలపైన కానీ ప్రధానమంత్రి, మంత్రులు, అధికారులు కలిసే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ సమావేశాలు అయిపోయి ప్రధానమంత్రి, మంత్రులు, అధికారులు లేని సమయంలో 10 రోజుల నుంచి పన్నునొప్పితో ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు హిందీ టీచర్ని పెట్టుకొని హిందీ నేర్చుకొని ఇవాళ హిందీ భాషలో అక్కడ ప్రత్యేక విమానాల్లో కొడుకు పట్టు చీరలతోటి, పట్టు వస్త్రాలతోటి ఆంధ్ర భవన్లో బక్కగా మేసి పందికొక్కులాగా టీఆర్ఎస్ నాయకులు రైతు నిరసన దీక్షనంటూ తెలంగాణ భవన్లో దీక్ష చేసినారు. చుట్టూ ఎయిర్ కండిషన్లు పెట్టుకొని 5-స్టార్ హోటల్లో పక్క మెక్కుతూ రైతుల పక్షానంటూ మరొక కొత్త నాటకానికి తెరవేసినారు. చంద్రశేఖరరావు మాట్లాడుతూ 24 గంటలు అంటా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం అట. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున చంద్రశేఖరరావుకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్యవర్గం అందరం కూడా 24 అవర్స్లో లేక 48 అవర్స్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తావా చేయవా? చంద్రశేఖరరావు మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మిల్లర్లతో కుమ్ముక్కపై రైతులను మోసం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ హయాంలో 1960 ఫుడ్ అండ్ ఫుడ్ పాలసీ పైన మిత్రులు మీకు దాంట్లో వివరిస్తారు. 7th షెడ్యూల్ రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 446లో కాంకరెంట్ లిస్ట్ ఉంటుంది. దాంట్లో ప్రొడక్షను, ప్రొక్యూర్మెంటు, డిస్ట్రిబ్యూషన్ దీంట్లో కేంద్ర రాష్ట్రాలు భాగస్వామిగా పనిచేయాల్సిన అవసరం. రైతుల దోపిడిని అరికట్టడాని కొరకు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు రైతు కష్టాలు తెలిసినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాక 2006లో సివిల్ సప్లైస్, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, ఎఫ్సిఐ కలిసి ఎంఓయూ రాచుకొని కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం వెనువెంటనే సేకరణ చేసి బ్యాంకు నుంచి, ఎస్బీఐ నుంచి 10-15 వేల కోట్ల లోన్ తీసుకొని వచ్చి రైతులకు వెనువెంటనే చెల్లింపులు చేస్తూ ఎఫ్సిఐ ఇచ్చే అది అడిషనల్ 30% సంచులకు, సుతిర్లకు, అమాలి ఛార్జీలకు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలకు అవన్నీ కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా ఏర్పాటు చేస్తూ మిల్లర్స్కి ధాన్యం ఇచ్చి రైతులను కాపాడడం జరిగినది. అందుకే దేశం లెక్కడ లేని విధంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో కూడా రైతులకు గిట్టుబాటు ధర రావడం జరిగినది. 2014 వచ్చింది, తెలంగాణ ఏర్పడ్డది, ఇక్కడే కథ మొదలైనది. దీంట్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైస్ మిల్లర్స్ తోటి కుమ్ముక్కు అయిపోయి కొత్త నాటకానికి తెరదీసినాడు దోపిడీకి. ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పందికొక్కుల్లాగా తిని బలిచి ఇవాళ గజ దొంగల్లాగా మండు టెండలో ఏసీలు పెట్టుకొని ఆంధ్ర భవన్లో బక్క మేసి హిందీలో భాషన చెప్తూ చంద్రశేఖరరావు చేస్తున్న యొక్క ద్రోహాన్ని, గజ దొంగని యొక్క నిజ స్వరూపాన్ని తెలంగాణ రైతులకు వివరించాల్సిన అవసరం ఉండదు. దీనిపైన మిత్రులు సుదీర్ఘంగా చెప్తారు. నేను కొంచెం రాజకీయ కోణంగా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఇతను చేస్తున్న దోపిడీ, ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు యొక్క ప్రభుత్వం రైతులను ఎట్లా మోసం చేస్తుందనేది, మిల్లర్స్తో కుమ్ముక్కు అయిపోయి ఇతను చెప్తున్న గత రబీ పంటలోనే ఇప్పటి వరకు కేంద్రంకి ఇవ్వాల్సిన 13 లక్షల మెట్రిక్ టన్ల బియ్యాన్ని ఇవ్వాలి. ఇప్పటిదాకా రా రైస్ ఇవ్వాల్సి ఉంది, అది 20 లక్షల మెట్రిక్ టన్ల వరకు అవుతుంది. పత్రికలు చూసినాం, మొన్న పార్లమెంట్లో చూసినాం, మంత్రి పీయూష్ గోయల్ గారు తెలంగాణ ప్రభుత్వం ఎఫ్సిఐకి ఇవ్వాల్సిన బియ్యం ఇప్పటిదాకా ఇవ్వలే, రైస్ మిల్లర్స్ తోటి కూడా అక్కడ రైస్ లేకుండా
కనబడట్లే అని చెప్పి పత్రికలు వస్తున్నాయి. కొన్ని వేల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవాళ అదే మిరియాలు కూడా వచ్చినప్పుడు పారు పాయిల్డ్ దాన్ని స్టీమ్ రైస్కొని మార్చుకొని రైస్ బిల్లర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణ ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ జిల్లాల్లో ముఖ్యంగా రైతులు నష్టపోతూ ఉన్నారు. ఎట్లా జరుగుతుందంటే 3 నుంచి 4-5 వందల తక్కువగా రైస్ మిల్లర్స్ రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకుండా రైతులను కొల్లగొడుతూ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు పరోక్షంగా డబ్బులు చెల్లిస్తూ ఒక ఎకరానికి ఇంచుమించు 7,500 నుంచి 10,000 వరకు నష్టం జరుగుతూ ఉన్నది. ఇతను ఇచ్చే బోడి 5,000 రూపాయలు రైతులకి రైతులు ప్రశ్నించకుండా ఉండడానికి కొరకు బెల్ట్ షాపులు, మద్యం షాపులు తెరిచి కష్టించి పండించిన పంటని రైతుతో దోచుకుంటూ మద్యం దాగించి పండబెడతా ఉన్నాడు. ఇది పక్కా మోసం. దీనిపైన పూర్తి వివరాలతోటి గవర్నర్ సమయం అడగడం జరిగినది. గవర్నర్ గారు భద్రాచలం ఉండడంతో 13వ తారీఖు రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి సమయం ఇచ్చడం జరిగింది. పూర్తి వివరాలతో ఏ విధంగా దోపిడీ జరుగుతుందనేది 2014 నుంచి వివరిస్తాం. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే దీనిపైన సిబిఐ విచారణ జరపాల. నిజంగానే చంద్రశేఖర్ రావుకి ఇవ్వాలి చిత్తశుద్ధి ఉంటే ఈ యాసంగిలో నూకలతోటి మిత్రులు వివరిస్తారు ఏ విధంగా పంట ఎంత వస్తుంది అనేది. ఖాళీ 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంచుకుంటే సరిపోతుంది. అది చేయకుండా అందులో ఇంకా నూకలు అమ్ముకుంటే 50% వస్తుంది, 4-5 వందల కోట్లే అవుతుంది. కానీ అధికారంలో ఉన్న ఈ దరిద్రులు అటు కేంద్ర ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వమేమో హైదరాబాద్లో ధర్నా చేస్తూ ఉంది, హైదరాబాద్ నుంచి వెళ్ళి ఢిల్లీలో చంద్రశేఖరరావు ధర్నా మీదకి వస్తున్నాడు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళే కదా సమస్య పరిష్కారం చేయాల్సింది. రైతు సమస్యని కొనుగోలు వీళ్ళు కదా పరిష్కరించాల్సింది. పరిష్కరించడం పక్కన పెడుతూ రైతులకు పంగనామాలు పెడుతూ ఈ దరిద్ర గొట్టంగాన్లు ఇవాళ రైతుల ప్రాణాలతో చెలగాటు మాడుతూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రశేఖరరావు, రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటేటర్గా బాధ్యత ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం పైన. కొనుగోలు చేయకుండా 4 లక్షల కోట్ల వరకు అప్పులు చేసినాడు. దాసోశ్రవణ్ గారు మీ వివరిస్తారు ఏ విధంగా ఇరిగేషన్ దాంట్లో జరిగిందనేది. ఈ 20, 21, 22 సంవత్సరాలలో అత్యధిక పంట వచ్చినప్పుడు ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశంగా ఎదిగినది. వియత్నాం, థాయిలాండ్ కిందికి వెళ్ళిపోయినాయి. ఇట్లాంటి సమయంలో ఎక్స్పోర్ట్ అవకాశాలు ఉండి కూడా దరిద్ర ముఖ్యమంత్రి తెలంగాణ రైతుల పాలిట ఒక శాపంగా మారి తెచ్చుకున్న సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నాడు. ఈ కల్వకుంట్ల కుటుంబ దోపిడీ మిల్లర్తో కుమ్ముక్కైపోయి వేల కోట్లు దోచుకుంటూ రైతులకి ఇతను ఉచితంగా ఇస్తున్నన్న రైతు బంధు పథకం పరోక్షంగా రైతుల నుంచి 5,000 ఇస్తూ 10,000 కొల్లగొడతా ఉన్నాడు. ఇది ప్రతి రైతులకి మీ ద్వారా రైతులకు, తెలంగాణ ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకు కార్యాచరణ రూపొందిస్తూ ఉంది. దీనికి దేశ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాబోతూ ఉన్నారు. ఇది రైతు బంధే కాకుండా రుణమాఫీ, ప్రతి దాంట్లో ధాన్యం ఒక విత్తనాలలో దోపిడీ, వీటన్నిటిని ఒక సమగ్రంగా రైతుల యొక్క దోపిడీని వివరిస్తూ ముఖ్యంగా ధాన్య సేకరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పరిష్కరించాల్సిన ఈ సమస్యని ఇటు కేంద్రంలో రాష్ట్రంలో ధర్నాల పేరుతో దగా చేస్తూ మోసం చేస్తున్న ఈ మోసగాళ్ళకు మోసగాడిన చంద్రశేఖరరావు యొక్క నిజస్వరూపం బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ పూర్తి కార్యాచరణ తీసుకుంటూ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు విజ్ఞప్తి మీ ద్వారా ఇది ప్రజలకు, ముఖ్యంగా రైతులకు వివరిస్తూ ఏ విధంగా మిల్లర్స్తో కుమ్ముక్కైపోయి చంద్రశేఖరరావు ఢిల్లీలో పక్కా దాగి పంగనామాలు పెడుతూ డ్రామాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ హిందీ భాష మాట్లాడి జాతీయ నాయకుడు అనుకుంటా ఉన్నాడు. చంద్రశేఖరరావు నిజ స్వరూపం కల్వకుంట్ల కుటుంబం యొక్క అవినీతి ప్రజలకు వివరిస్తూ రైతులని ముఖ్యంగా కోరుతూ ఉన్నాం. ఇది గమనించండి, మీరు ప్రతి ఎకరానికి నష్టపోతూ ఉన్నారు. 13 లక్షల కౌలు రైతులకు పైసా రావట్లే, రైతు బంధు రావట్లే. రాకపోవడమే కాక తను పండించిన పంటలో కూడా ఈ దరిద్రుడు 7,500 నుంచి 10,000 నుంచి కొల్లగొడతా ఉన్నాడు. కాబట్టి దీనిపైన కాంగ్రెస్ పార్టీతో కలిసి రండి, ఈ పోరాటం సిద్ధమవుతాం. దీనిపైన ఇంకా వివరంగా లెక్కల ద్వారా మిత్రులు దాసోశ్రవణ్ గారికి వివరిస్తారు ఏ విధంగా తెలంగాణ రైతాంగం మోసపోతున్నది, అన్ని వర్గాల మోసం చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ ఢిల్లీలో ప్రత్యేక విమానాలు వెళ్ళి కోట్లు ఖర్చు పెడుతూ ఫైవ్ స్టార్ హోటల్ తింటూ మెక్కుతున్న ఈ మోసాన్ని మీకు వివరిస్తారు.